ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని కడుక్కొని తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసిన ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఒక 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత 6 టమాటాలని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుని, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కందిపప్పులో కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దాకా పెట్టుకుని అందులో 1.5 గరిటె నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత దంచుకున్న ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని పోపును బాగా ఫ్రై అవనివ్వాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు టమాటో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని, పక్కన ఒడియాలు అలాగే ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.